ఎపిసోడ్ 380 పాత కాగితం. యక్షిణీ కిరీటంలోని ఎర్రని వజ్రం నుండి యామిని సింహతో మాట్లాడుతోంది. ఇదంతా చూస్తున్న అభినవ్ మనసులో ఇదేంటి, యక్షిణీ సింహాకి మాత్రమే కనిపిస్తూ వాడితో మాత్రమే మాట్లాడుతుందేంటి? సింహ యక్షిణి సాధన చేయడం వల్ల ఆమె వస్తే నా ప్రశ్నలామని అడగాలని అనుకున్నా, కాని ఆమె నాకు కనీసం కనిపించడం కూడా లేదు. ఇప్పుడు నా ప్రశ్నలామెను ఎలా అడగను, నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. సింహ యామినితో మాట్లాడుతూ, నీ మౌనం నాకు సమాధానమిచ్చింది యామిని. నేనింతకుముందు చెప్పానా నువ్వు అబద్ధం చెప్తున్నావని? ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నాకు అబద్ధమే చెప్తున్నావు. నా జీవితంలోకి మళ్ళెప్పుడొస్తావో ఇంకా చెప్పడం లేదు. ఒకవేళ నువ్వు మాట మీద నిలబడలేకపోతే నాకు ప్రమాణం చెయ్యకు. ఇలా నిలబెట్టుకోలేని ప్రమాణాలు చేస్తే జీవితాలు నాశనమవుతాయి అని చెప్పాడు. అందుకు యామిని తల అడ్డంగా ఊపుతూ, కాదు సింహబాబు, నేనబద్ధపు ప్రమాణాలు చేయడం లేదు. నేను నిజమే చెప్తున్నాను. మీ దగ్గరికి నేను తిరిగి వస్తాను. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్లలేను సింహబాబు. మీరు కేవలం సింహబాబు కాదు, నా గుండె చప్పుడు. మీ వల్లే నా గుండె కొట్టుకుంటుంది. నేనొస్తాను సింహబాబు, మీ దగ్గరకొస్తాను అని అంది. యామిని మాటలకు సింహ, లేదు యామిని, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అబద్ధాలాడుతున్నావు, నువ్వు రావు అని బాధపడుతున్నాడు. అది చూస్తున్న యామిని ఏడుస్తూ, లేదు సింహబాబు, నేనొస్తాను, నేను మీ దగ్గరికి తిరిగి వస్తాను అని చెప్పింది. యామిని వస్తానంటుంటే సింహ చిరాకు పడుతూ, మరి నా ప్రశ్నకు సమాధానమివ్వు, నువ్వు నాకు నిజమే చెప్తున్నట్టయితే ఎప్పుడొస్తావో చెప్పు అని అడిగాడు. సింహ అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వక తప్పదని శశి గ్రహించింది. ఇప్పుడు తాను జవాబు చెప్పకపోతే తనని సింహ నమ్మడని ఆమె అనుకుంటోంది. ఇంకా తనమీద ప్రేమ కూడా తగ్గే అవకాశముంది. కిరీటంలోని ఎర్రని వజ్రంలో సింహాన్ని చూస్తున్న యామిని ఏ సమాధానమివ్వాలా అని ఆలోచిస్తోంది. యామిని గట్టిగా ఊపిరి పీల్చుకుని సింహతో, నా శరీరం నాకు దొరకగానే నేను మీ దగ్గరకొచ్చేస్తాను సింహబాబు అని బదులిచ్చింది. అది విన్న సింహ కంగారు పడుతూ, ఏమన్నావు, శరీరమా అని ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా శ్మశాన కోటలో దేనికోసమో ఇంకా వెతుకుతున్న డయానా బాగా అలసిపోయింది. ఒళ్లంతా చెమటలు పడుతున్నా కూడా ఆమె విశ్రాంతి తీసుకోకుండా కోటలోని వస్తువులన్నీ అటూ ఇటూ పడేస్తూ వెతుకుతూనే ఉంది. ఎవరైనా కోటకొచ్చి ఇదంతా ఏంటని అడుగుతారు అన్న భయం లేకుండా ఆమె ప్రవర్తిస్తోంది. ప్రస్తుతం డయానాకున్న పని ఆమె వెతుకుతున్నది దొరకడమే. డయానా అలా వెతుకుతూ అలమరా తెరిచి అందులో చూస్తూ ఉండగా లోపల వేలాడుతున్న బ్లేజర్ మీద ఆమె దృష్టిపడింది. చాలా పాతగా ఉన్న ఆ బ్లేజర్ నల్లరంగులో ఉంది. బాగా దుమ్ముపట్టిన ఆ బ్లేజర్ మీద సాలెపురుగులు గూళ్లు కట్టాయి. ఇంతలో డయానా బ్లేజర్కున్న రెండు పాకెట్లలోని ఒక దాంట్లో పేపరుండడం గమనించింది. అది కొంచెం బయటకు రావడంతో డయానా దాన్ని చూడగలిగింది. డయానా ఆ బ్లేజర్ని పట్టుకుని ఆ పేపర్ని బయటకు తీయగా అది చాలా పాతగా మురికిగా ఉన్నట్టు కనిపించింది. డయానా ఆ పాత పేపర్ని పట్టుకుని, ఈ బ్లేజర్లో ఇంత పాత పేపర్ ఎలా ఉంది? అంటే ఈ పేపర్ మామూలుది కాదు, చాలా ముఖ్యమైనదయ్యుండొచ్చు అని అనుకుంది. నాలుగైదు మడతలు వేసున్న ఆ పేపర్ని డయానా విప్పిచూడగా కొంచెం అర్థం కాకుండా తెలుగులో కొన్ని పాయింట్స్ రాసుండడం కనపడింది. దాన్ని చూస్తుంటే అది వేరే ఎవరికోసమో కాకుండా అతనికి అర్థం కావడం కోసమే రాసుకున్నట్టు తెలుస్తోంది. పెన్నుతో ఆ పేపర్ మీద చుక్కలతో గీసిన కొన్ని చిన్న చిన్న పటాలు కనిపిస్తున్నాయి. అవేంటి అన్నది డయానాకు అర్థం కావడం లేదు. దాంతో వాటిని అర్థం చేసుకోవడానికి డయానా కంటికి దగ్గరగా పెట్టుకుని మరీ చూస్తోంది. అలా చూస్తున్న డయానాకు రెండు సరళ రేఖలు, మధ్యలో చిన్న చిన్న గీతలు, వాటికి ఒక పక్క అడవి, ఒక ఇల్లు కూడా కనిపించింది. అది ఏంటా అని ఆలోచిస్తున్న డయానాకి తెలిసిన దృశ్యంలా అనిపించి తనలో తానే, చూస్తుంటే ఆ రెండు గీతలు కృష్ణనదనుకుంటా, దానికొక పక్క భైరవకోన, మరోపక్క వైకుంఠపురం. ఈ అడవి మన దట్టమైన అడవి, పక్కనే ఉన్న ఇల్లేమో ఈ శ్మశాన కోట. అంటే ఇక్కడ గీసిన పటం నేనున్న చోటు. ఈ పటం దీనికి సంబంధించిందైతే ఇక్కడ రాసి ఉన్న పాయింట్లు కూడా వీటికి సంబంధించినవే. కాని ఇవేంటి మరి అని అనుకుని ఆ పేపర్ని మరింత దగ్గరగా చూడటం మొదలుపెట్టింది. అక్కడ రాసి ఉన్న హెడ్డింగ్ని డయానా చదివే ప్రయత్నం చేస్తూ, యక్షిణి ఒక పిశాచి అని చదివి షాక్ అయింది. వెంటనే డయానా కంగారు పడుతూ, ఇదేంటి,
ఇందులో యక్షిణి గురించి రాస్తుంది అని ఆలోచిస్తోంది. డయానా ఆ పేపర్లో రాసి ఉన్న మొదటి పాయింట్ చదువుతూ యక్షిణి ఎవరు అనుంది. మళ్లీ వెంటనే డయానా రెండో పాయింట్ చదువుతూ యక్షిణి దేవత లేక దయ్యమా అని కూడా ఉంది. తర్వాత ఉన్న మూడు నాలుగు పాయింట్లను డయానా చదివే ప్రయత్నం చేస్తోంది, కాని ఆమెకి కొంచెం కూడా అర్థం కావడం లేదు. అవి చాలా చెత్తగా రాసున్నాయి. ఆ అక్షరాలను చూస్తుంటే అవి తెలుగులో కాకుండా వేరే భాషలో రాసినట్టు అనిపిస్తోంది. దాంతో డయానా ఆ రెండు పాయింట్లను వదిలేసి తర్వాత పాయింట్ని చూడగా అది అర్థమయ్యేలా ఉందని తెలిసింది. ఐదో పాయింట్ని చదివిన డయానా ఒళ్ళు గగురు పొడిచింది. ఆ ఐదో పాయింట్ ఏమిటంటే రచయిత బాబుకి యక్షిణికి మధ్య వాదానం. డయానా ఐదో పాయింట్ మీద వేలు పెట్టి, ఇదేంటి ఇందులో యక్షిణి రచయిత బాబు పేరు రాసిందేంటి, బిందు నాకు చెప్పిందాని ప్రకారం సింహ వాళ్ల నాన్నని అదే భరద్వాజని అందరూ రచయిత బాబు అంటారు, అంటే యక్షిణికి రచయిత బాబుకి మధ్య వాదానం జరిగింది. కాని వారిద్దరి మధ్య ఏ వాదానం జరుగుంటుంది ఎందుకు అని ఆలోచిస్తోంది. డయానా ఇలా ఆలోచిస్తుండగా ఆ గదిలోని లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. చుట్టూ చీకటి కమ్ముకోవడంతో డయానా మళ్లీ తనలో తానే ఇప్పుడి లైటుకేమైంది అనుకుని ముందుకు అడుగు వేయబోతుండగా ఆమె చేతిలో ఉన్న పేపర్ దానంతటదే అంటుకుని కాలిపోయింది. పేపర్ అలా కాలిపోవడం చూసి డయానా కాళ్ల కింద భూకంపం వచ్చినట్టయింది. భయంతో ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మెల్లగా ఆమె చేతిలోని పేపర్ కింద పడిపోయింది. ఏదో అడవి జంతువు అరుపు విన్న రుద్ర నరేంద్రలు దాన్ని వెతుక్కుంటూ దట్టమైన అడవి మధ్యలోకి చేరుకున్నారు. వారిద్దరి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, గుబురుగా ఉన్న పొదలు ఉన్నాయి. చాలా నిశ్శబ్దంగా ఉన్న ఆ అడవిలో నరేంద్ర చుట్టూ చూస్తూ, అరే ఆ శబ్దం ఇటువైపు నుండే వచ్చింది కదా అని అన్నాడు. అందుకు రుద్ర భయపడుతూ, అవున్రా ఇటువైపు నుండే వచ్చింది, కాని ఇదంతా మన భ్రమ అనుకుంటా, ఏ అడవి జంతువు ఇక్కడ లేదు, పద తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పాడు. రుద్ర వెళ్దామంటుంటే నరేంద్ర వద్దంటూ, కాదురా మనం భ్రమపడలేదు, నా చెవుల్లో ఇప్పటికీ ఆ అడవి జంతువు అరుపు వినిపిస్తోంది, అబ్బో చాలా భయంకరంగా ఉంది అని అన్నాడు. నరేంద్ర మాటలకి రుద్ర భయపడుతూ, అందుకే మనం తిరిగి వెళ్ళిపోదామంటున్నా, అది ఏ జంతువు ఏమో నాకు మాత్రం చాలా భయంగా ఉంది అని చెప్పాడు. రుద్ర అలా అనడంతో నరేంద్ర, మరిక్కడిదాకా వచ్చేటప్పుడు నీకు భయం వేయలేదా, ఇప్పుడే భయం వేస్తోందా అని అడిగాడు. వెంటనే రుద్ర, అంటే అక్కడప్పుడు శశి ఉంది కదా, ఆమె ముందు భయపడితే బాగోదు, అందుకే ఆమె ముందు ధైర్యం ఉన్నట్టు మాట్లాడా, అలా మాట్లాడకపోతే నన్ను పిరుక్కువాడు అనుకోదా అని అసలు విషయం చెప్పాడు. రుద్ర మాటలకి నరేంద్ర గట్టిగా నవ్వుతూ, ఇందులో అనుకోవడానికేముంది, నువ్వు నిజంగానే పెరికివాడివి అని అంటుండగానే మళ్లీ అడవి జంతు అరుపు వారి కెడమవైపు నుంచి వినపడింది. ఈసారి ఆ అరుపుతో పాటే ఎవరో పళ్లతో కొరుకుతున్న శబ్దం కూడా వినిపిస్తోంది. వెంటనే అది గ్రహించిన రుద్ర నరేంద్రలు అటువైపు మెల్లగా అడుగులు వేస్తున్నారు. వాళ్లు మెల్లమెల్లగా నడుస్తుంటే ఆ శబ్దం అంతకంతకు పెరుగుతోంది. చెట్ల పొదల మధ్యలోకి వెళ్లిన వారిద్దరూ పొదల్ని కదిలించి లోపల చూడగా వారిద్దరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భయంతో రుద్రకి మాత్రమే కాదు నరేంద్రకు కూడా వెన్నులో వణుకు పుట్టింది. వారిద్దరి ముందు తొమ్మిది కుక్కపిల్లలు నిర్జీవంగా పడి ఉన్నాయి. వాటి ఒళ్లంతా రక్తం ఉండడం చూస్తుంటే ఏదో జంతువు దాడి చేసిందన్న విషయం స్పష్టమవుతోంది. ఇంతలో వారి దృష్టి ఒక కుక్క మీద నిలబడి దాన్ని తింటూ ఉన్న నల్ల పిల్లి మీద పడింది. రుద్ర ఆ నల్లపిల్లిని చూస్తూ, పిల్లికి కుక్కలంటే భయమని విన్నాను, కాని ఇక్కడ ఒక పిల్లి ఇన్ని కుక్కల్ని చంపింది అని అంటుంటే నరేంద్ర ఏం మాట్లాడకుండా ఆ పిల్లిని చూస్తున్నాడు. రుద్ర ఇంకా మాట్లాడుతూ, ఈ పిల్లికి ఇంత ఆకలేంట్రా, మొత్తం తొమ్మిది కుక్కల్ని తినడమేంటి, దానికి తినడానికి ఇంకేం దొరకలేదా అని అడిగాడు. అందుకు నరేంద్ర ఆ పిల్లినే చూస్తూ, ఈ పిల్లి వాటిని తిని ఆకలి తీర్చుకోవడం లేదు, దాని శక్తులు పెంచుకుంటోంది అని చెప్పాడు. నరేంద్ర అలా అనగానే రుద్ర అర్థం కానట్టు మొహం పెట్టి, ఏమన్నా శక్తి పెంచుకుంటోందా అని ప్రశ్నించాడు. రుద్ర అడిగిన ప్రశ్నకు నరేంద్ర సమాధానమిస్తూ, అవును రుద్ర, పిల్లులు ఎవరికి విధేయంగా ఉంటాయో నీకు తెలుసా అని అడగ్గా రుద్ర ఎవరికి అని తిరిగడిగాడు. నరేంద్ర బదులిస్తూ, దయ్యాలకు పిశాచులకు అని చెప్పాడు. అది విన్న రుద్ర కంగారు పడుతూ, ఏమన్నా పిశాచులకా అని అన్నాడు. నరేంద్ర అవునంటూ, అవును రుద్ర, ఇది మామూలు పిల్లి కాదు, ఏదో పిశాచికి సంబంధించిన పిల్లి. ఈ పిల్లులకి కొన్ని క్షుద్రశక్తులుంటాయి, అవి పుడుతూనే దరిద్రాన్ని తీసుకునొస్తాయి,
అందుకే వీటిని మామూలు మనుషులు పెంచుకోరు. కాని వీటిని పిశాచులు పెంచి పోషిస్తాయి. పిశాచులకు వీటి మీద చాలా ప్రేముంటుంది. ఎందుకంటే ఈ పిల్లులు పిశాచులకు శక్తులు పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అని వివరిస్తుంటే రుద్ర అతన్ని మధ్యలో అడ్డుకుని, శక్తులు పెంచుతాయా? అదెలా? పిల్లులు పిశాచుల శక్తుల్ని ఎలా పెంచుతాయి అని సందేహంగా ప్రశ్నించాడు. నరేంద్ర రుద్రకు అర్థమయ్యేలా చెప్తూ, పిశాచులకు సగం శక్తి వారి జడలలో ఉంటుంది, మిగిలిన సగం అవి ఎవరిని ప్రేమిస్తాయో వారి వద్ద ఉంటుంది. నేనింతకుముందు పిశాచులకు పిల్లులంటే ఇష్టమని చెప్పాను కదా అన్నాడు. వెంటనే, రుద్ర అంటే పిశాచులకు సగం శక్తి పిల్లుల వల్ల వస్తుంది అంటావు, అంతేకదా అని అన్నాడు. నరేంద్ర ఇంకా మాట్లాడుతూ, అవును రుద్ర, ఇప్పుడు పిల్లి దేన్నైనా వేటాడడం వల్ల వచ్చే శక్తి, ఆ పిల్లి ఏ పిశాచిదైతే అవుతుందో దానికి సరాసరి శక్తి అందుతుంది. అంతేకాదు, పిల్లి బయటకు వెళ్లడం కూడా పిశాచి ఆధీనంలోనే ఉంటుంది. పిశాచులకు ఎప్పుడైతే శక్తులు అవసరం ఉంటుందో అప్పుడే పిల్లిని బయటకు పంపిస్తుంది అని వివరించాడు. అది విన్న రుద్ర, అంటే ఈ పిల్లి ఎవరిదైతే అయ్యుంటుందో వారికిప్పుడు శక్తులు అవసరం ఉందన్నమాట. కాని కుక్కల్ని చంపడం వల్ల పిశాచులకేం శక్తి వస్తుంది అని అడిగాడు. రుద్ర అడిగిన ప్రశ్నకు నరేంద్ర సమాధానమిస్తూ, కుక్కలతో కూడా శక్తి వస్తుంది రుద్ర, కాని ఇక్కడ 9 కుక్కలున్నాయి. సాధారణంగా పిల్లులకు 9 జన్మలుంటాయని అంటారు. ఇప్పుడిక్కడ 9 కుక్కలున్నాయి అంటే ఇది కూడా ఒక రకంగా క్షుద్రపూజ అన్నమాట. ఇప్పుడు ఈ 9 కుక్కల్ని చంపడం వల్ల ఈ పిల్లికి 9 జన్మలు రావడంతో పాటు దీని పిశాచికి శక్తులు కూడా పెరుగుతాయి అన్న మాటలకి రుద్ర భయం మరింత పెరిగింది. ఇంకా మాంసం తింటున్న ఆ నల్ల పిల్లిని చూస్తూ, రుద్ర, కాని ఈ పిల్లి ఏ పిశాచిదయ్యుంటుంది అని అన్నాడు. నరేంద్ర ఆ నల్ల పిల్లిని జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేస్తున్నాడు. అది తమని చూడకుండా ఉండడం కోసం రుద్ర, నరేంద్రలు ఇద్దరూ చెట్లు పొదల్లో దాక్కున్నారు. నరేంద్ర నల్ల పిల్లిని చూస్తూ, రుద్ర, ఈ పిల్లి నీకు తెలిసిన పిల్లిలా అనిపించడం లేదు అని అనగానే రుద్ర, అరే నత్త, నీకు పిల్లుల మొహాలు కూడా తెలుస్తాయరా? నాకైతే అన్ని పిల్లులు ఒకేలా అనిపిస్తాయి అని అన్నాడు. రుద్ర మాటలకి నరేంద్ర స్పందిస్తూ, కాదురా, దాని పంజా చూడు, ఈ పిల్లి వెనక కాళ్లు చూడు, దానికి 5 వేళ్లున్నాయి అని చూపిస్తున్నాడు. నరేంద్ర అలా అనగానే రుద్ర చిరాకు పడుతూ, కాలికి 5 వేళ్లుండడం పెద్ద విచిత్రమా అని అడిగాడు. నరేంద్ర అలా కాదంటూ, నీకు నా మాటలు అర్థం కావడం లేదు రుద్ర, నేనేం చెప్తున్నానంటే ఏ పిల్లికైనా ముందు 2 కాళ్లకి 5 వేళ్లు, వెనక 2 కాళ్లకి 4 వేళ్లు ఉంటాయి. కాని ఈ పిల్లి విషయంలో అన్ని కాళ్లకు 5 వేళ్లున్నాయి. ఇది మిగిలిన పిల్లుల కన్నా వేరేలా ఉంది. నువ్వు కూడా ఓసారి దీని వెనక కాలివేళ్లు చూడు అని చెప్పాడు. అందుకు రుద్ర, ఇంత చీకట్లో నీకా పిల్లి కనపడ్డమే ఎక్కువంటే దాని వేళ్లు కూడా కనిపిస్తున్నాయా? ఈ వేళ్ల గొడవలో పడి మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే ఆ కుక్కలకి పట్టిన గతి మనిద్దరికీ పడుతుంది. ఆ పిల్లి దృష్టిలో కుక్కలైనా మనమైనా ఒకటే అని అంటుంటే నరేంద్ర ఇదేం పట్టించుకోవడం లేదు. నరేంద్ర ఇంకా పిల్లి కాళ్లవంక చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ అని ఒక ఆడగొంతు అరుపు వినపడింది. ఆడగొంతు అరుపు విన్న రుద్ర, నరేంద్రలిద్దరూ బిత్తరపోయారు. వారిద్దరికీ నోట మాట రావడం లేదు. భయపడుతున్న రుద్ర, నువ్వా శబ్దం విన్నావా అని అడిగాడు. అందుకు నరేంద్ర, అది శబ్దం కాదురా, అరుపు. అది కూడా డయానా అరిచినట్టు అనిపించింది. ఆమెకే కదా ఇంత పెద్ద గొంతుంది అని అన్నాడు. నరేంద్ర మాటలకి రుద్ర, హరేనత్త, ఆ అరుపు డయానాదా లేక వేరొకరిదా అన్నది నాకు తెలియదు, కాని అది ఒక ఆడగొంతు అన్నది మాత్రం నాకు అర్థమైంది. అది కూడా శ్మశానకోట వైపు వస్తోంది. పద, ఇప్పుడే వెళ్లి చూద్దాం అని చెప్పాడు. నరేంద్ర మళ్లీ నల్లపిల్లి వైపు చూస్తూ, ఈ పిల్లి అని అంటుండగానే రుద్ర మధ్యలో అడ్డుకుని, పిల్లి గురించి మనకెందుకురా? శ్మశానకోటలో అరిచింది డయానానా లేక శశీనా అన్నది మనకి ముఖ్యం. వాళ్లకి ఏదైనా ఆపద పొంచి ఉందేమో, మన అవసరం వాళ్లకుంటుందిరా, పద వెళదాం అని పిలిచాడు. ఇంతకీ ఆ అరుపు ఎవరిది? నరేంద్ర ఇప్పుడు తిరిగి వెళ్తాడా?